హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. అది కూడా మామూలుగా కాదు. దేశం మొత్తం కరోనా కల్లలంతో కింద మీద పడుతున్న వేళ రిజర్వ్ బ్యాంకు వారు రాష్ట్రం నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని కట్ చేసుకోవటం, అలా కట్ చేసిన మొత్తం 25 కోట్లు కావటంతో సార్కు మరింత మండేలా చేసింది. లాక్డౌన్ వేళ రూపాయి 10 రూపాయలుగా మారిపోయిన సందర్భంలో రాష్ట్రాల ఇబ్బందుల్ని పట్టించుకోకుండా భారం వేస్తున్న వైనాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేంద్రం మీద తనకున్న కోపాన్ని గురిచూసి వదిలిన బాణంలా ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం ద్వారా తన ఆగ్రహాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. కేంద్రం తీరుతో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్ కేంద్రం మీద, ప్రధాని మోదీ మీద తనకున్న కోపాన్ని దాచుకోలేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోదీని ఉద్దేశించి మౌనంగా రాహిలా ఉండిపోతే సరిపోతుందా అంటూ విరుచుకుపడడం గమనార్హం. కేంద్రం అనుసరించాల్సిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన కష్టకాలంలో రాష్ట్రాలకు అండగా ఉండవలసిన దానికి భిన్నంగా కేంద్రం మౌనంగా ఉండిపోతుందని తప్పుపట్టారు. లాక్డౌన్ వేళ వివిధ రాష్ట్రాలకు రైళ్లను నడిపే క్రమంలో ఛార్జీలను వసూలు చేసిన తీరును తప్పుపట్టారు. రైళ్లు నడవని వేళ శ్రామిక్ రైళ్లను నడుపుతున్నప్పుడు అదనంగా ఛార్జీలు వసూలు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లేందుకు రైళ్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేళ అందుకు 6 కోట్ల మొత్తాన్ని రైల్వేలకు చెల్లించినట్టుగా చెప్పారు. వలస కార్మికుల్ని తరలించేందుకు 1000కి పైగా ప్రత్యేక ట్రైన్లను వేయాలని తాను కేంద్ర హోంమంత్రికి గతంలోనే చెప్పానని, అప్పుడు చెబితే ఇప్పుడు స్పందించారన్నారు. కష్టంలో ఉన్న వేళ వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం సరైనది కాదని తేల్చేశారు. తిండికి లేక సొంతూరుకు పయనమై వెళ్తున్న వారిని టికెట్ డబ్బులు చెల్లించడంటూ ఏమాత్రం సబము అని ప్రశ్నించిన ఆయన, అది సరిపోదన్నట్టుగా టిక్కెట్కు అదనంగా ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయటం ఏమిటి అని నిలదీశారు. ఈ విషయంలో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్ల ఛార్జీలతో పాటు వివిధ ఆర్థిక అంశాల విషయంలో మోడీ సర్కార్ తీరును తప్పుపట్టడమే కాదు, బండకేసి బాధినట్లుగా ఘాటు విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.